Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మంచి ఫోటోగ్రాఫ్స్ కూడా బాగా చూడండి. బాగా ఎట్లా మేనేజ్ చేస్తారో గానీ బాగా మంచి ఫోటోగ్రాఫ్స్ అపోజిషన్ నుండి కూడా మంచి ఫోటోగ్రాఫ్స్ మేనేజ్ చేస్తారన్నమాట. ఎటువంటివి రాష్ట్రంలో పడిపోయిన వృద్ధి రేటు తెలుగుదేశం పార్టీ హయాంలోని రెండంకెల వృద్ధి రేటు ప్రస్తుతం ఒక అంక సింగిల్ డిజిట్కు పడిపోయిందని విమర్శించారు. మానవాభివృద్ధి సూచీల్లోనూ ఆంధ్రప్రదేశ్ 27వ స్థానానికి దిగజారింది. తలసరి ఆదాయము క్షీణించింది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమానికి 2018-19లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సరే ఏదో ఫిగర్స్ ఇది చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఒక పాత సేజ్ ఒక కవి గొప్ప కవి అరుంపాయన్ ఆయుం ఆర్వినార్ సొల్లార్ పెరుంపాయన్ ఇల్ల అత్త సోల్ అంటే తిరువళ్ళువార్ అని చెప్పి చాలా గొప్ప కవి తిరుక్కురల్ అని చెప్పి ఒక గొప్ప ఆయన ఎన్నో కావ్యాలు రాశాడు దాంట్లో తిరుక్కురల్ అని చెప్పి రాశారన్నమాట అందులో రాజ్యమేమి పరిపాలన ఏమి పరిపాలన చేసే వాళ్ళకు ఉండవలసిన గుణాలు ఏమి ఇట్లా చాలా బ్యూటిఫుల్గా అంటే చెన్నై ఎవరన్నా పోయిన వాళ్ళు ఉంటే నుంగంబాకంకు కోడంబాకంకు మధ్యలో వల్లువార్ కొట్టమని చెప్పి ఒక పెద్ద ఇది ఉంటుందన్నమాట చాలా బ్యూటిఫుల్ మాన్యుమెంట్ అది తనకు గుర్తింపుగా కట్టిన మాన్యుమెంట్ అన్నమాట సో అరుంపాయన్ ఆయుం అరవినార్ సొల్లార్ పెరుంపాయం ఇల్లత్త సోల్ అంటే అర్థం ఏమంటే ద వైజ్ ఇన్ పర్సూట్ ఆఫ్ వర్దీ గెయిన్స్ రిఫ్రెయిన్ ఫ్రమ్ స్పీకింగ్ వితౌట్ స్టఫ్ అంటే ఎవరైనా కానీ మేధావులు ఏదన్నా వాస్తవాలు కానీ సబ్జెక్ట్ ఉంటే మాట్లాడతారు తప్ప సబ్జెక్టు లేకుండా వాస్తవం లేకుండా మేధావులు అనేవాళ్ళు ఎవరు మాట్లాడరంట మళ్ళీ ఎందుకు పెద్ద మనిషి మాట్లాడుతున్నాడో మాకు అర్థం కావడం లేదు ఒకటొకటి ఆయన చెప్పిన పాయింట్లు ఒకటొకటి చూసుకుంటూ పోదాం ఏమది వృద్ధి రేటు పడిపోయిందంట సార్ మీరు ఇచ్చినారు వృద్ధి రేటు ఏ విధంగా ఉంటుంది స్థూల ఉత్పత్తి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారనేది మీరు రెండు మూడు సార్లు అసెంబ్లీలో కూడా బాగా క్షుణ్ణంగా అందరు వివరించి చెప్పినారు స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఏ విధంగా ఇస్తుంది ఏ విధంగా వ్యవసాయం కానీ పరిశ్రమ కానీ సేవారంగం కానీ వాళ్ళ కాంట్రిబ్యూషన్ వస్తుంది ఇవన్నీ తెలిసిన నేటివే ఎక్కడ సార్ పడిపోయింది అది ఎక్కడ పెరిగింది వాస్తవానికి 2019 నుంచి యాక్చువల్గా ఎకనామిక్ స్లో డౌన్ ఉంది ఆర్థికంగా ప్రపంచవ్యాప్తంగా స్లో డౌన్ ఉంది భారతదేశంలో స్లో డౌన్ అయింది దానికి తగినట్లు ఆంధ్రప్రదేశ్ కూడా స్లో డౌన్ ఉంది నిజం చెప్పంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ స్లో డౌన్ లేదు పెద్ద పెద్ద రాష్ట్రాలకు ఉన్నంత స్లో డౌన్ లేదు ఎందుకంటే మనము అదృష్టానికో దురదృష్టానికో మనం వ్యవసాయం మీద ఆధారపడిన రాష్ట్రం కాబట్టి పరిశ్రమ సేవారంగం మనకు ఆటోమేటిక్గా మనకు 2014 నుంచి విభజన జరిగిన తర్వాత తక్కువైంది కాబట్టి మహారాష్ట్ర తమిళనాడు అటువంటి రాష్ట్రాలతో పోల్చుకుంటే అంత ఎకనామిక్ స్లో డౌన్ ఎఫెక్ట్ లేదు అయినా మీ టైం చూద్దాం సార్ మీరు చాలా డబుల్ ఎంకలు అని చెప్పుకుంటుంటారు కదా ప్రతిసారి డబుల్ ఎంకలు ఇవి ఒక్కసారి ఈసారి అంచనా వేస్తే మూడో సంవత్సరానికి మనకు యాక్చువల్గా వాస్తవాలు తెలుస్తాయి అంటే ఇప్పుడు వేసిన అంచనాలు మూడు సార్లు ఒకసారి రివైజ్డ్ ఎస్టిమేట్స్ వస్తాయి అడ్వాన్స్ ఎస్టిమేట్ మొదటిసారి చేసిన రివిజను ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ రెండవసారి చేసిండేది సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేటు మూడవసారి చేసిండేది థర్డ్ రివైజ్డ్ ఎస్టిమేట్ చూద్దాం సార్ మీరు ఇచ్చిండేది 2016-17 మీరేం చెప్పినారు 699,000 కోట్లు ఉంది మన స్థూల ఉత్పత్తి అన్నారు అది మూడవ ఎస్టిమేట్ వచ్చేటప్పటికి అంటే గత సంవత్సరానికి వచ్చేటప్పటికి -14,891 అంటే 699,000లో 15,000 కోట్లు తగ్గింది మీరు వేసిన అంచనా కంటే తగ్గింది అంటే మీరు ఎక్కువ అంచనాలు ఉన్నారని అర్థం 2017-18 ఇప్పుడు ఇంకా రెండవ ఎస్టిమేట్స్లో ఉన్నారు ఇంకా మూడవ ఎస్టిమేట్స్ రావాలా ఇప్పటికే రెండవ ఎస్టిమేట్కే ఆల్రెడీ 10,687 అంటే ఇంచుమించు 11,000 కోట్లు తగ్గింది అంటే 2016-17లో మీరు 699,000 కోట్ల ఎస్టిమేట్స్ ఇస్తే రెండవ ఎస్టిమేట్ వచ్చేటప్పటికి 1799 అంటే ఇంచుమించు 1800 కోట్లు తగ్గితే మూడు పోయేటప్పటికి 15,000 కోట్లకు తగ్గింది రెండవ ఎస్టిమేట్లు ఏదైతే 1800 కోట్లు తగ్గిందో మూడవ ఎస్టిమేట్ అంటే ఇంచుమించు పక్కా ఫిగరు 15,000 కోట్లు తగ్గింది 17-18కి వచ్చేటప్పటికి మీరిచ్చిన అంచనా 8,03,000 కోట్లు ఏదైతే ఉందో రెండవ ఎస్టిమేట్కే 11,000 కోట్లు తగ్గింది
అంటే అందాజుగా ఈ ప్రకారం అంచనాకపోతే మూడవ ఎస్టిమేట్ వచ్చేటప్పటికి ఏ 30-40 వేల కోట్లు తగ్గుతుంది మీరు ఇచ్చిన అంచనా 2018-19 మీరు ఏం చెప్తున్నారు సార్ బ్రహ్మాండంగా ఆర్థిక ప్రగతి మార్గంలో తీసుకుపోతున్నారు మీకే తెలుసు అసలు ఎకనామిక్స్ మీరే ఎంఏ ఎకనామిక్స్ చదివినారు వేరే ఎవరు చదవలేదు అసలు ఈ భారతదేశంలో అన్నట్లు మీరు చెప్పుకున్నారు కదా 933 వేల కోట్లు మీరు అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఇస్తే మొదటి ఎస్టిమేట్ మొదటి రివైజ్డ్ అంచనాకు వచ్చేటప్పటికే 70445 కోట్లు తగ్గింది ఫస్ట్ ఎస్టిమేట్కే మొదటి ఎస్టిమేట్ అంటే మీరు 933 ఏదైతే వేసినారో మీరు 939,33,000 కోట్లు ఏదైతే మీరు అంచనా అంటున్నారో అది మొదటి ఎస్టిమేట్కే 70500 కోట్లు తగ్గింది అంటే అర్థం ఏం సార్ చెప్తుండేది మీరు ఎక్కడ సార్ మీరు రెండంచెలు రెండంకెల ఎక్కడ ఉంది అసలు మీ ప్రకారం లెక్క పెట్టినట్లయితే మీరు అడ్వాన్స్ ఎస్టిమేట్ 2018-19 కి 15.3% నమ్మేటి వినా సార్ ఇవన్నీ భారతదేశంలో బ్రహ్మాండంగా అన్ని రాష్ట్రాలు కలిపిన దగ్గరనే 7-8% ఉంటే మీరు మాత్రం 15% మాదే రెండంకెలు ఎందుకంటే 3 సంవత్సరాల తర్వాత కదా మీకు వచ్చేది లెక్క అనేది మీకు తెలుసు ఇప్పుడు వస్తుంది కదా లెక్క వాస్తవానికి మీరు 2018-19 కి ఏదైతే లెక్క చెప్తున్నారో 933,000 కోట్లు మాది రెండంకెల గ్రోత్ అభివృద్ధి అని చెప్తున్నారో మొదటి ఎస్టిమేట్కే మొదటి రివిజన్కే సింగిల్ డిజిట్కు 8.8కి వచ్చేసింది 8.8% పెరుగుదలని ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్కే వచ్చింది ఇంకా దాన్ని బట్టి అర్థమవుతుంది సెకండ్ పాయింట్ సార్ మీరు చెప్పేది అంటే దట్ మీన్స్ మీరు చెప్పిన రెండంకెల అభివృద్ధి అనేది తప్పు అని క్లియర్గా నిర్ధారణ అనేది ఉంది ఇక్కడ రెండో సార్ మీరు చెప్పేది రెవెన్యూ వ్యయము 6.96% పెరిగిపోయింది 8,949 కోట్లు రెవెన్యూ వ్యయం పెరిగింది మీరు ఆల్సో చెప్పిన దాంట్లో మానవాభివృద్ధి సుచిల్లోను ఆంధ్రప్రదేశ్ తగ్గింది అది కూడా చూద్దాం సార్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఏదైతే మన ఆదాయము ఎస్టిమేషన్ ఉందో ఎంత ఉంది సార్ 2016-17 120,676 అంటే మరి ఇది లేకుండా అందాజుగా నేను చెప్తాను 2016-17 అందాజుగా 120,000 రూపాయలు 17-18కి వచ్చేటప్పటికి సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేటు 1,39,000 18-19 వచ్చేటప్పటికి 1,51,000 19-20 వచ్చేటప్పటికి 1,66,000 ఎక్కడ సార్ తగ్గిండేది సరే దీస్ ఆర్ నాట్ ఫైనల్ ఫిగర్స్ అయినా కూడా దే ఆర్ ఎస్టిమేట్ ఎంత వచ్చింది 1,66,000 అంటే పెరిగింది కదా సార్ 19-20 కూడా 19-20 పెరిగింది కదా సార్ ఎక్కడ తగ్గింది ఏ విధంగా మీరు చెప్పగలుగుతున్నారు తగ్గిందని చెప్పేసి ఇండికేటర్స్లో ఇన్ఫ్లేషను 6.5% పెరిగింది ఇన్ఫ్లేషన్ ఆయన చెప్పేది మీరు ఒకసారి ఫిగర్స్ చూసినట్లయితే సార్ యనమల రామకృష్ణ గారు ఎక్కడ ఉన్నారో దయచేసి దీని ద్వారా ఒకసారి చూడండి మనకు భారతదేశం ఫిగర్స్ అంతా చూసినట్లయితే యావరేజ్ భారతదేశము 4.77 ఇన్ఫ్లేషన్ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 3.54 సార్ ఉండేది 3.54 తెలంగాణ 4.53 తమిళనాడు 5.72 కర్ణాటక 5.57 కేరళ 6.14 అంటే దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలపై కూడా ఇన్ఫ్లేషను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే తక్కువ ఉంది సార్ 3.54లో దక్షిణ భారతంలో తక్కువ ఉండేదే కాదు భారతదేశం యావరేజ్లో కూడా తక్కువ ఉంది మీరు ఏ విధంగా చెప్తున్నారు సార్ ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ అంటే ఎవరు చూడరు అందరు బిజీగా ఉన్నారు కోవిడ్ పనుల మీద ఏ మంత్రి కూడా దీన్ని చూడని చెప్పి ఏదో సునాయాసంగా చెప్తున్నట్లున్నారు అన్ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్డ్ ఉద్యోగ అవకాశాలు తక్కువైపోయినాయంట అసలు 19-20 ఫిగర్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి సార్ మీకు చెప్పేదానికి ఇంతవరకు 19-20 ఫిగర్సే ఫైనలైజ్ కాలేదే ఏ విధంగా చెప్పగలుగుతున్నారు 27వ స్థానానికి వచ్చింది మానవాభివృద్ధి ఇండెక్స్లో ఎప్పుడు ఫిగర్స్ వచ్చినాయి సార్ ఏ ఫిగర్స్ గురించి చెప్తున్నారు అసలు ఇంతవరకు ఫిగర్సే రాలేదేంగా అంటే ఇవన్నీ కూడా ఐదర్ రాంగ్ ఫిగర్స్ అన్న చెప్తున్నారు మీరు లేదా మీరు ఉద్దేశపూర్వకంగానో లేదా మీకు ఎవరన్నా అందించి తప్పు ఫిగర్స్ ఊరిక మీరు ఉత్సాహంతోనో చెప్పుకుంటూ పోతుండరు తప్ప దీంట్లో వాస్తవాలు లేమనేది అర్థమైపోతుంది